ఫిలిప్ అనే చిన్నపిల్లాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఫిలిప్ తన స్టోరీని బ్యాక్గ్రౌండ్ వాయిస్లో చెప్తూ ఉంటాడు. ఫిలిప్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు. తన బంధువైన ఆంబ్రోస్ అనే వ్యక్తి ఫిలిప్ని దత్తత తీసుకుని ఉంటాడు. అతను కార్న్వాల్లోని తన పెద్ద ఎస్టేట్లో ఫిలిప్ని సొంత కొడుకులాగా పెంచుకుంటాడు. తర్వాత ఫిలిప్ సిటీకి వెళ్ళి తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాడు. తనకి సిటీలో ఉండడం అస్సలు నచ్చేది కాదు. సో వెంటనే తిరిగి ఆంబ్రోస్ దగ్గరికి వస్తాడు. కానీ ఆంబ్రోస్ చాలా అనారోగ్యంతో ఉంటాడు. డాక్టర్స్ అతన్ని మెరుగైన ఆరోగ్యం పొందడం కోసం ఫ్లోరెన్స్లోని ఎండ వాతావరణం కోసం ఎస్టేట్ నుండి పంపిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఫిలిప్కి ఆంబ్రోస్ నుంచి ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం ద్వారా ఆంబ్రోస్కి ఇంకో కజిన్ ఉందన్న విషయం తెలుస్తుంది. ఆమె పేరు రాచెల్. తను ఒక విడో. అతను ఆమెతో పాటే అక్కడే ఉన్నాడు. తను ఆమె చాలా మంచిది అని చెప్తాడు. ఫిలిప్ ఆ ఉత్తరాన్ని తన లాయర్కి వినిపిస్తాడు. అతను అది విని షాక్ అవుతాడు. ఎందుకంటే మొదటిసారి ఆంబ్రోస్ ఒక అమ్మాయి గురించి మాట్లాడడం వింటున్నా. అతనికి అమ్మాయిల మీద ఇంట్రెస్టే లేదు అని చెప్తాడు. అయితే ఆ లాయర్కి ఒక కూతురు ఉంటుంది. ఆమె పేరు లూయిస్. ఆమె ఫిలిప్ని చాలా లైక్ చేస్తూ ఉంటుంది. కానీ ఫిలిప్కి ఆ విషయం తెలియదు. తర్వాత ఇంకో లెటర్ వస్తుంది. అందులో నేను రాచెల్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని ఉంటుంది. ఆ తర్వాత లూయిస్ ఫిలిప్తో నువ్వు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అంటుంది. అయితే ఫిలిప్ ఎప్పటిలాగే ఆమె మాటని ఇగ్నోర్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ఉత్తరం వస్తుంది. అందులో ఆంబ్రోస్ ఫ్లోరెన్స్లో తనకు అందుతున్న వైద్య సంరక్షణపై అపనమ్మకాన్ని సూచిస్తూ లేఖలో నా పరిస్థితి అస్సలు బాగలేదు, రాచెల్ లేకపోవడం వల్ల నేను ఈ ఉత్తరం రాయగలుగుతున్నాను, ఆమె నన్ను చంపాలని చూస్తుందని ఉత్తరం ద్వారా ఫిలిప్కి తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. సో ఫిలిప్ కూడా త్వరగా అక్కడికి చేరుకుంటాడు. అక్కడ తన ఇంకో లాయర్ రైనాల్డ్ ఆంబ్రోస్ చనిపోయాడు అని చెప్తాడు. అది విని ఫిలిప్కి చాలా కోపం వస్తుంది. అతను రాచెల్ వల్లే ఆంబ్రోస్ చనిపోయాడు అనుకుంటాడు. ఆంబ్రోస్ ఎలా చనిపోయాడు అని అడుగుతాడు. రైనాల్డ్ అతని తలలో కణితి ఏర్పడడం వల్ల చనిపోయాడు అని చెప్తాడు. రాచెల్ గురించి అడిగితే ఆమె వెళ్ళిపోయింది అంటాడు. రైనాల్డ్ ఫిలిప్కి డెత్ సర్టిఫికేట్ ఇస్తాడు. అందులో ఆంబ్రోస్ బ్రెయిన్ ట్యూమర్ వల్ల చనిపోయాడు అని ఉంటుంది. కానీ ఫిలిప్కి ఇప్పటికీ నమ్మకం కలగదు. అతనికి రాచెల్ తన కజిన్ని చంపేసింది అనుకుంటాడు. ఫిలిప్ కార్న్వాల్కి తిరిగి వస్తాడు. తన లాయర్తో మాట్లాడతాడు. లాయర్ వీలునామా చూసి ఆస్తి మొత్తం ఫిలిప్కి చెందుతుంది అని చెప్తాడు. అందులో రాచెల్ గురించి ఏమీ రాయలేదు. ఫిలిప్ రాచెలే ఆంబ్రోస్ను చంపింది అంటాడు. లాయర్ నాకు తెలియదు, అలాంటివి నేను వినదలుచుకోలేదు, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీ తదుపరి పుట్టినరోజున ఎస్టేట్ మీకు చెందుతుంది అంటాడు. ఆంబ్రోస్ కోరిక మేరకు ఆమె అతని మరణం ద్వారా ఏమీ పొందలేదు కాబట్టి ఆ అవసరం ఆమెకు లేకపోవచ్చు అంటాడు. వీలునామాలో ఇంకో షరతు ఉంటుంది. ఫిలిప్కి 25 ఏళ్ళు వచ్చాకే ఎస్టేట్ పూర్తిగా అతను సొంతమవుతుంది. అప్పటి వరకు తన లాయర్ నిక్కి పర్యవేక్షణలో ఉంటుంది. ఒకరోజు ఫిలిప్కి రాచెల్ ఉత్తరం రాస్తుంది, ఆమె ఇక్కడికి రావాలి అనుకుంటుందని. ఫిలిప్ చాలా డిస్టర్బ్ అవుతాడు, నర్వస్గా ఫీల్ అవుతాడు. లూయిస్ ఫిలిప్ దగ్గరికి వస్తుంది. ఆమెతో రాచెల్కి చాలా బ్యాడ్గా ఉండే రూమ్ ఇస్తాను అంటాడు. లూయిస్ నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను అంటుంది. ఫిలిప్ దానికి నిరాకరిస్తాడు. మళ్ళీ తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్తాడు. ఫిలిప్ కొంచెం సేపు బయటికి వెళ్తాడు. అతను తిరిగి వచ్చేసరికి తన సర్వెంటు రాచెల్ వచ్చి తన గదిలో ఉంది అని చెప్తాడు. రాచెల్ ముందే తనకి కావాల్సిన మంచి రూమ్ తీసుకుంటుంది. ఫిలిప్ డిన్నర్ కోసం ఆమెని వెయిట్ చేయించాలి అనుకుంటాడు. కానీ ఆమె డిన్నర్ చేయడానికి రాదు. తర్వాత రాచెల్ ఫిలిప్కి ఒక మెసేజ్ పంపుతుంది. డిన్నర్ చేశాక నువ్వు కలవాలి అనుకుంటే కలవచ్చు అని చెప్తుంది. అయితే రాచెల్ ఫిలిప్ని చూసి చాలా సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే ఫిలిప్ ఆంబ్రోస్ ఇద్దరు చూడటానికి ఒకేలా కనిపిస్తారు. ఫిలిప్ ఆమెని చాలా రకాలుగా ఇమాజిన్ చేసుకుంటాడు. కానీ ఆమె అలా ఉండదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నోటి వెంట మాట కూడా రాదు. ఫిలిప్ చాలా నర్వస్గా ఉండడం చూసి రాచెల్ సిగరెట్ తాగాలి అనుకుంటే తాగొచ్చు అంటుంది. అప్పుడు రాచెల్ ఆంబ్రోస్ ఈ రూమ్ గురించి ఒక స్టోరీ చెప్పాడు. నిజానికి మీ ఆంటీ ఒక క్యూరేటర్ ప్రేమలో పడింది. ఆమె ప్రేమ కరెక్ట్గా లేదు. అందువల్ల ఆమె చాలా రోజులు పెళ్లి చేసుకోలేదు. ఆమె ఒక ఓల్డ్ మ్యాన్ అయిపోయింది. మళ్ళీ ఇంకో క్యూరేట్ ప్రేమలో పడింది. ఆమె పెళ్ళైన రాత్రే షాక్తో చనిపోయింది అంటూ ఆ స్టోరీ గురించి మాట్లాడుకుని ఇద్దరూ చాలాసేపు నవ్వుకుంటారు. రాచెల్ పర్సనాలిటీ చాలా లైకబుల్గా ఉండేది. తర్వాత రోజు ఆమె గుర్రం మీద బయటకు వస్తుంది. ఆంబ్రోస్ చేసే పనులన్నీ ఆమెకి నచ్చుతాయి. అతను ఏం చేసేవాడో అవన్నీ ఆమె కూడా ట్రై చేయాలి అనుకుంటుంది. ఫిలిప్ కూడా ఆమెతో పాటే కలిసి తిరుగుతాడు. ఇద్దరు కలిసి చర్చికి వెళ్తారు. అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు. ఫిలిప్ ఫ్రెండ్స్ అందరిని పిలిచి డిన్నర్ ఇస్తాడు. రాచెల్ అందరితో కలిసిపోతుంది. ఆమె అందరికీ నచ్చుతుంది. డిన్నర్ తర్వాత రాచెల్ నువ్వు లూయిని పెళ్లి చేసుకో అంటుంది. ఆమె నిన్ను చాలా ఇష్టపడుతుంది అంటుంది. ఫిలిప్ నాకు ఆ విషయం తెలియదు అంటాడు. నిన్ను చూడటం నాకు మంచిగా అనిపిస్తుంది అంటాడు. ఆ వెంటనే రాచెల్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఫిలిప్ ఇక్కడే ఉండు అని అడుగుతాడు. రాచెల్ వేరే సిటీకి వెళ్ళి అక్కడ ఇటాలియన్ లాంగ్వేజ్ క్లాసులు చెప్పాలి అనుకుంటున్నాను అంటుంది. ఫిలిప్ ఒక వీడియో విషయంలో లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీరు ఇక్కడే ఉండవచ్చు అంటాడు. ఆ మాట విని రాచెల్ చాలా హట్ అయ్యి గుడ్ నైట్ చెప్పి బాధతో వెళ్ళిపోతుంది. తర్వాత ఫిలిప్ తన లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. రాచెల్ పేరు మీద చాలా డబ్బులు ఇస్తాడు. అక్కడ లూయిస్ కనిపిస్తుంది. నువ్వు ఆ రోజు చాలా డల్గా ఉన్నావు అంటాడు. లూయిస్ నువ్వు నోటీస్ చేసావా, నువ్వు రాచెల్ మాయలో ఉన్నావు కదా అంటుంది. లూయిస్ రాచెల్కి నేను తన చుట్టూ తిప్పుకోవడం చాలా బాగోవచ్చు అంటుంది. ఫిలిప్ ఆమె మాటలు ఇగ్నోర్ చేస్తాడు. ఇంటికి రాగానే డబ్బుల రిసిప్ట్ రాచెల్కి చూపిస్తాడు. రాచెల్ చాలా ఫైర్ అవుతుంది. ఈ డబ్బుతో నాకు అవసరం లేదు, ఈ విషయం జనాలకు తెలిస్తే ఏమనుకుంటారు అని అనగానే ఫిలిప్ నువ్వు ఆమ్రోస్ భార్యవి, నువ్వు వేరే చోట పాటలు చెప్పడానికి ఆమ్రోస్ వారసునిగా నేను అనుమతించలేను అంటాడు. తర్వాత రాత్రి ఫిలిప్ రాచెల్ గదికి వెళ్తాడు. ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఫిలిప్ ఆమెని ఓదార్స్తూ ఆమ్రోస్ బతికి ఉంటే అంతా నీ సొంతం అయి ఉండేవి అని ఆ డబ్బు తీసుకోవడంలో కన్విన్స్ చేస్తాడు. రాచెల్ నేను యాక్సెప్ట్ చేస్తాను అంటుంది. కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది. ఫిలిప్ నువ్వు ఇక్కడ ఉండడం నాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఆమెను అక్కడే ఉండటానికి కన్విన్స్ చేస్తాడు. తర్వాత రాచెల్ చాలా చేంజెస్ చూస్తుంది. అక్కడ ఎవరు అనారోగ్యంగా ఉన్నా వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆంబ్రేస్ ఫిలిప్కి పంపిన లెటర్ రాచెల్కి ఇస్తాడు. అయితే నువ్వు నన్ను అసహించుకున్నావు అంటుంది. ఫిలిప్ నేను నిన్ను కలిసిన తర్వాత ఇదంతా అబద్ధం అని తెలిసింది, ఇప్పుడు నీ గురించి నాకు తెలుసు, నువ్వు అలా చేయలేవు అంటాడు. తర్వాత ఫిలిప్ ఆ లెటర్ కాల్ చేస్తాడు. వాళ్ళు ఆంబ్రేస్ బట్టలు వస్తువులు అందరికీ పంపేయాలి అనుకుంటారు. అవన్నీ చూస్తూ రాచెల్ ఎమోషనల్ అయిపోతుంది. ఫిలిప్ ఆమెని ఓదార్స్తాడు. తర్వాత క్రిస్మస్ టైం వచ్చేస్తుంది. ఫిలిప్ రాచెల్ కోసం ఒక ట్రీ చేయిస్తాడు. తర్వాత తన ఫ్యామిలీ ట్రెజరీ దగ్గరికి వెళ్తాడు. తన మదర్ వెడ్డింగ్లో వేసుకున్న నెక్లెస్ తీసుకుంటాడు. ట్రెజరీ నీకు ఇంకా 25 ఏళ్ళు కంప్లీట్ కాలేదు, అఫీషియల్గా ఇవన్నీ నీకు దక్కవు అంటాడు. ఫిలిప్ అవన్నీ వినకుండా నెక్లెస్ తీసుకుని వెళ్ళిపోతాడు. రాత్రి ఆ నెక్లెస్ రాచెల్కి గిఫ్ట్గా ఇస్తాడు. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు దగ్గరగా వచ్చి కిస్ చేసుకుంటారు. అదే రోజు ఇంట్లో పార్టీ జరుగుతూ ఉంటుంది. ఫిలిప్ రాచెల్ కోసం ట్రీ చేయిస్తాడు. అది చూసి రాచెల్ చాలా ఇంప్రెస్ అయిపోతుంది. పార్టీలో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పార్టీలో నిక్కీ రాచెల్ దగ్గర ఫిలిప్ మదర్ నెక్లెస్ ఉండడం చూస్తాడు. ఫిలిప్ని పర్సనల్గా కలిసి ఫిలిప్తో నీకు ఇంకా 25 ఏళ్ళు లేవు, కాబట్టి నువ్వు రాచెల్కి నెక్లెస్ గిఫ్ట్గా ఇవ్వకూడదు అంటాడు. నిక్కు రాచెల్ అకౌంట్ కూడా చెక్ చేసి ఉంటాడు. ఆమె చాలా డబ్బులు ఖర్చు చేసింది. అయితే అవి ఫిలిప్ రాచెల్కి ఇచ్చినవి. నిక్కు ఆమె డబ్బు దేశం దాటేస్తుంది అంటాడు. ఫిలిప్ ఆమె అందరికీ సహాయం చేస్తుంది కాబట్టి ఆమె అకౌంట్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి, మీరు ఇంకొంచెం డబ్బులు ఆమె అకౌంట్లో జమ చేయండి అని చెప్తాడు. నిక్కు నేను ఆమె గురించి ఇంకో ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, ఆమె మొదటి భర్త ఒక ఫైటింగ్లో చనిపోయాడు, ఆమెను ప్రేమించే ఇంకో వ్యక్తి ఇద్దరు గొడవ పడినప్పుడు అతను చనిపోయాడు, ఇదంతా వాళ్ళు చేసిన అప్పు వల్ల దుబారాగా ఖర్చు చేయడం వల్ల అంటాడు. కానీ ఫిలిప్ ఇవేవీ నమ్మడు. ఈలోగా వాళ్ళిద్దరి మధ్య నెక్లెస్ గురించి గొడవ జరుగుతూ ఉందని తెలిసి రాచెల్ వచ్చి నెక్లెస్ తిరిగి ఇచ్చేస్తుంది. ఫిలిప్ చాలా అప్సెట్ అవుతాడు. ఆమ్రోస్ బతికే ఉంటే అన్నీ నీ సొంతం కదా అంటాడు. తర్వాత రాచెల్ ఒక వీరునామా ఉంది, కానీ దాని మీద సంతకం చేయలేదు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అబార్షన్ అవ్వడం వల్ల ఆంబ్రోస్ చాలా అప్సెట్ అయ్యాడు. ఆ తర్వాత నాతో మాట్లాడడం మానేశాడు, తన ఆరోగ్యం చాలా పాడైపోయింది, అందువల్ల దాని మీద సంతకం చేయలేదు అంటుంది. ఫిలిప్ వీరినామా చూస్తాడు. అందులో ఆంబ్రోస్ రైటింగ్ గుర్తుపడతాడు. ప్రాపర్టీ మొత్తం ఆమెకి ఇచ్చేయాలని డిసైడ్ చేస్తాడు. తర్వాత ఆ వీరినామా లాయర్కి ఇస్తాడు. లాయర్ చాలా తెలివైనవాడు. ఆ వీరినామాలో ఆమె పెళ్లి చేసుకుంటే ఆస్తి తిరిగి ఫిలిప్కి చెందుతుందని చెప్తాడు. ఫిలిప్ ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోదు అంటాడు. తర్వాత ఒకరోజు ఆమె దగ్గరికి రైనాల్డ్ వస్తాడు. రాచెల్ రైనాల్డ్ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళు చాలాసేపు మాట్లాడుకుంటారు, టైం స్పెండ్ చేస్తారు. అది ఫిలిప్కి మంచిగా అనిపించదు. రాచెల్ రాత్రి ఫిలిప్కి మేము చాలా రోజుల తర్వాత కలిసాం, అందుకే చాలాసేపు మాట్లాడుకున్నాం అంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. రేపటి రోజున ఫిలిప్కి 25 ఏళ్ళు పూర్తి కాబోతున్నాయి. తన లాయర్ దగ్గరికి వెళ్ళి తన ఫ్యామిలీ జ్యువెలరీ మొత్తం తీసుకుంటాడు. రాత్రి ఒక రోమియోలాగా గోడలెక్కి కిటికీలో నుంచి రాచెల్ దగ్గరికి వెళ్తాడు. జ్యువెలరీ మొత్తం ఆమెకి ఇచ్చి ఇప్పుడు నేను 25వ ఏట అడుగు పెట్టానని చెప్పి తన మదర్ నెక్లెస్ రాచెల్ మెడలో అలంకరిస్తాడు. ఇప్పుడు నాకు ఏం కావాలో అర్థమైంది అంటాడు. ఇద్దరు చాలా దగ్గరగా వస్తారు. ఆ తర్వాత టపాటప్ చేసుకుంటారు. ఒక కొత్త వీలునామా ఆమె దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత ఆమెని కలవడానికి వెళ్తాడు. అయితే రాచలు ఉండదు. ఆమె లాయర్ని కలవడానికి వెళ్ళుంటుంది. ఫిలిప్ ఆమె వచ్చే వరకు చాలాసేపు వెయిట్ చేస్తాడు. ఆమె తిరిగి వచ్చాక వీలునామాలో ఏముందో నాకు అర్థం కాలేదు, అది తెలుసుకోవడానికి వెళ్ళాను అంటుంది. ఆ తర్వాత ఆమెతో పాటు పూల తోటలోకి వెళ్తాడు. అక్కడ ఇద్దరు టపాటప్ చేస్తారు. తర్వాత రాచెల్ ఫిలిప్ కోసం టీ పంపిస్తుంది. ఆమె ఎప్పుడూ అతనికి ఒక టీ ఇస్తూ ఉంటుంది. అది కొంచెం చేదుగా కూడా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి మంచిదని ఫిలిప్ కూడా తాగుతూ ఉండేవాడు. అయితే రాను రాను ఫిలిప్ మానసిక పరిస్థితి దెబ్బతింటుంది. తన పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి లాయర్ అతని కూతురు లూయిస్ వస్తారు. ఆ డిన్నర్లో ఫిలిప్ రాచెల్ని పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేస్తాడు. అది విని రాచెల్కి కోపం వస్తుంది. ఆమె మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. ఆమె పూర్తిగా అతని నిర్ణయాన్ని ఖండిస్తుంది. ఆ నెక్స్ట్ సీన్లో రాత్రి జరిగిన విషయం గురించి ఫిలిప్ లూయిస్ మాట్లాడుకుంటారు. ఫిలిప్కి తెలుసు లూయిస్ తనని లైక్ చేస్తుందని. ఫిలిప్ కూడా ఆమెని లైక్ చేస్తాడు. కానీ ఇద్దరు ఒక దగ్గరే కలిసి ఉంటే ఒకరినొకరు హేట్ చేసుకుంటారు అనుకుంటాడు. రాచెల్కి మళ్ళీ ప్రపోజ్ చేస్తాను అంటాడు. లూయిస్ ప్రాపర్టీ మొత్తం ఆమెకి రాసిచ్చిన తర్వాత కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు అంటుంది. అది విని ఫిలిప్ చాలా డిస్టర్బ్ అవుతాడు. రాచెల్తో మాట్లాడాలి అనుకుంటాడు. అయితే రాచెల్తో పాటు ఒక అమ్మాయి ఉంటుంది. రాచెల్ నేను నీతో ఒంటరిగా మాట్లాడలేను అని చెప్తుంది. ఫిలిప్ పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అయితే రాచెల్ ఫిలిప్ని కేర్ చేస్తుంది. అలా చాలా రోజులు ఫిలిప్ అన్కండిషన్లో ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత నార్మల్ అయిపోతాడు. ఒకరోజు ఫిలిప్ ఆమె బుక్ చూస్తాడు. అందులో రాచెల్ నన్ను చంపాలని చూస్తుంది అని రాసుంటుంది. అది చూసి ఫిలిప్కి ఆమె మీద మళ్ళీ అనుమానం కలుగుతుంది. ఒకరోజు ఆమెని ఫాలో చేస్తాడు. ఆమె రైనాల్డ్ని కలుస్తున్న విషయం గురించి ఆమెని నిలదీస్తాడు. రాచెల్ తను నా ఫ్రెండు, ఇంతకుముందు నువ్వు అతన్ని ద్వేషించవు, అందుకే అతని గురించి నీతో చెప్పలేదు అంటుంది. ఫిలిప్ అతన్ని పంపించేయి అంటాడు. కానీ రాచెల్ ఒప్పుకోదు. ప్రాపర్టీ మొత్తం నాదే, నాకు అనిపించింది నేను చేయొచ్చు, నా ప్రొటెక్టర్గా అతను ఇక్కడే ఉండొచ్చు అంటుంది. ఫిలిప్కి చాలా కోపం వచ్చి ఆమె గొంతు పట్టుకుంటాడు. రాచెల్ చాలా ఏడుస్తుంది. ఆమ్రోస్ ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది, నేను ఇలా జీవించలేను అంటుంది. అందరూ ఆమెను ఎప్పుడు కంట్రోల్ చేసి కట్టిపడేయాలి అనుకునేవాళ్ళు. ఆమెకి అలా ఉండడం అసలు నచ్చదు. మొదట్లో ఆమ్రోస్ బట్టలు అందరికీ ఇచ్చేసుంటారు. ఒకరోజు ఒక వ్యక్తి ఫిలిప్ దగ్గరికి వచ్చి ఆమ్రోస్ కోట్లో దొరికిన పేపర్ ఇస్తాడు. అందులో రాచెల్ విషం ఇచ్చి నన్ను చంపాలి అనుకుంటుంది, నాకు టీలో విషం కలిపి తాగించింది అని ఉంటుంది. ఇదంతా చూసి ఫిలిప్కి కన్ఫర్మ్ అవుతుంది. సో ఫిలిప్ లూయిస్ హెల్ప్ తీసుకుంటాడు. అలా ఒకరోజు లూయిస్ వస్తుంది. అప్పుడు రాచెల్ హార్స్ రేసింగ్కి వెళ్తున్న వస్తారా అని అడుగుతుంది. ఫిలిప్ మేము మాట్లాడాలి, మీరు వెళ్ళండి అని చెప్పి ఆమె వెళ్ళిన తర్వాత ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఎవిడెన్స్ కావాలి. అయితే వాళ్ళకి ఒక లెటర్ దొరుకుతుంది. అది రైనల్ రాసింది. అందులో రాచెల్ని ఇటలీకి వచ్చేయి అని ఉంటుంది. రాచెల్ ఫిలిప్ని ఆ పరిస్థితులు వదిలేసి రాలేను అంటుంది. రైనల్ కావాలంటే నువ్వు ఫిలిప్ని కూడా తీసుకురావచ్చు అంటుంది. ఈ లెటర్ ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని, కేవలం వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని అర్థమవుతుంది. ఫిలిప్ ఆమెను అనుమానించినందుకు చాలా పశ్చాత్తాపడతాడు. వెంటనే హార్స్ రైడింగ్ చేస్తూ రాచెల్ కోసం వెళ్తాడు. కానీ రాచెల్ కింద పడి చనిపోయి ఉంటుంది. అక్కడ నేల అంతగా స్ట్రాంగ్గా ఉండదు. ఒకసారి ఫిలిప్ కూడా అక్కడి నుంచి జారి కింద పడిపోతాడు. కానీ రాచెల్కి అక్కడ నేల సరిగ్గా లేదని తెలియదు. అందువల్ల ఆమె అటువైపు వెళ్ళేటప్పుడు నేల కృంగిపోవడం వల్ల జారి కింద పడి చనిపోతుంది. జరిగిన దానికి ఫిలిప్ చాలా చింతిస్తాడు. నిజానికి రాచెల్ ఎప్పుడు ఆమ్రోస్తో మంచిగా ఉండేది. కానీ ఆమ్రోస్ తలలో కణితి ఏర్పడడం వల్ల అన్నీ ఇమాజిన్ చేసుకునేవాడు. మూవీ ఎండింగ్లో ఫిలిప్ లూయిస్కి పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉంటారు. కానీ ఇప్పటికీ ఫిలిప్ రాచెల్ విషయంలో ప్రవర్తించిన తీరుని నెమరు వేసుకుంటూ నేను ఇలా ఉండి నా పిల్లలకి నేనేమి నేర్పించగలను అనుకుంటాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.